తెలంగాణలో బీజేపీ మరింత ప్రజలకు చేరువయ్యేందుకు పోరాడే పటిమగల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవాలనే సమాలోచన కేంద్ర పార్టీ అధిష్టానంలో నానుతుంది. తెలంగాణ నుంచి బీజేపీకి 4 ఎంపీలున్నారు. వీరిలో ఒకరు కిషన్ రెడ్డి, కేంద్ర హోం సహాయ మంత్రిగా బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ దళపతిగా, మిగిలిన వారు ధర్మపురి అరవింద్, సోయం బాబురావు. కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవడానికి అరవింద్, బాబురావు ఉన్నారు. బాబురావును మంత్రివర్గంలోకి తీసుకోవాలి అంటే ఆయనపై కోర్టు కేసులు ఉన్నాయి. వాటి నుంచి ఆయన మిస్టర్ క్లీన్ కావాల్సి ఉందని కేంద్ర అధిష్టానం అభిప్రాయపడుతుందని తెలుస్తుంది. ఇక మిగిలినది ధర్మపురి అరవింద్. విషయానికి వస్తే అన్ని కోణాలలో పరిశీలించి కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికార ప్రాంతీయ పార్టీ తెరాసాకు ఫలితాలు ఊహకు అందకుండా రావడంతో తెరాస కంగు తినాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో అరవింద్, బండి సంజయ్ ఎన్నికల ప్రచార ప్రసంగాలు బీజేపీ బలోపేతానికి ఒప్పందించాయి. రాష్ట్ర ప్రజల్లో రాజకీయ పార్టీలకు ఇలాంటి దమ్ము ధైర్యమున్న నాయకులు ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలు బీజేపీ పట్ల ఆకర్షితులైనారని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. 2023 అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి జోడుగురాల బండి ధర్మపురిలు పార్టీ భుజాన వేసుకోవాల్సి ఉందని చర్చ ఆ పార్టీ మెజార్టీ క్యాండర్లో ఉందని చెప్పవచ్చు. తెలంగాణలో 300 కాపు సామాజిక వర్గం బలమైన వర్గంగా ఉంది. బండి, ధర్మపురి ఈ సామాజిక వర్గాలకు చెందిన వారు కావడం ఒక భాగం. అయితే వీరిద్దరు సమిష్టిగా పార్టీని బలోపేతం చేసుకుంటూ భావసారూప్యం గల సామాజిక వర్గాలను కలుపుకొని రాష్ట్ర పాలనా పగ్గాలు బీజేపీ చేజిక్కించుకోవడం సునాయాసం కానుంది. తెరాస ప్రజ వైఫల్యాలను ఎండకడుతూ బీజేపీ పార్టీ ప్రజల్లో దూసుకుపోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. తెలంగాణలో మళ్ళీ నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మం నగరపాలిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం సవాలుగా తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం వ్యూహ ప్రతివ్యూహ రచనలతో దూసుకుపోవాల్సి ఉంది. ఈ ఎన్నికల విజయాలు రానున్న 2023 ఎన్నికలకు బీజం వేసుకున్నట్లు అవుతుంది. ఈ బీజం రాష్ట్రంలో ఊడల మర్రై అధికారం చేజిక్కించుకోవాలి. ఇదిలా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో తెరాసాలో ఎవరు వస్తారో అన్న గుబులు మొదలైందని చెప్పుకోవచ్చు. దీనితో పాటు బీజేపీ తెలంగాణకు కేంద్ర మంత్రి వర్గంలోని ధర్మపురి అరవింద్ను తీసుకుంటే తెరాసాకు రోలు పోయి మధ్యలో దరువు అవుతుందన్న భయం ఉందని రాజకీయ వర్గాలలో, విశ్లేషకులలో అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో తెరాస అధినేత ఢిల్లీ టూర్పై కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడం, యువత బ్రహ్మరథం పట్టడం ఖాయమన్నది నిజమని అన్ని వర్గాల ప్రజలలో జరుగుతున్న చర్చ.